हैदराबाद असेंबली नियोजकवर्गालुना अंदर दृष्टि अक्कडे केंद्रीकृतमवुतुंदी। आ असेंबली सेग्मेंट पैने अंदर आसक्ति ऐटी उद्योगुलु एक्कुवगा उंडे प्रांतं सीमांध्रुलु अनगाने गुर्तोच्चे चोटु राजकीयंगा एप्पुडू हाट फेवरेट अदे कूकट్పల్లి। गत एन्निकल्लो गुलाबी जेंडा रेपरेपलाडिंदी। 2018 एन्निकल्लो टीआरएस तरपुना कूकट్పల్లి नियोजकवर्गं नुंची पोटी चेसी माधवरं कृष्णाराव रेंडोसारी एम्मेल्येगा गेलिचारु। अयिते वच्चे एन्निकल्लो आयन गेलवडं अंत ईजी कादन्नट्लुंदी। माधवरं कृष्णाराव पनितीरुपै ओटर्लु मिश्रमंगा स्पंदिस्तुन्नारु। अभिवृद्धि अंटे ट्राफिक समस्यलु परिष्करिंचडं कादनी प्रजलकु मौलिक सौकर्यालु कल्पिंचालनि ओटर्लु असंतृप्ति व्यक्तं चेस्तुन्नारु। रोड्लु ड्रैनेजी తాగునీరు సమస్యలను ఎమ్మెల్యే గాలికి వదిలేసారని విమర్శలు వినిపిస్తున్నాయి। అలాగే ప్రభుత్వ పదకాలు కేవలం తమ పార్టీ కార్యకర్తలకే చేరాయని అర్హులకు అందలేదని ఆరోపణలు వస్తున్నాయి। అయితే కొంతమంది ఓటర్లు మాత్రం తమ ఎమ్మెల్యేకు బాసటగా నిలుస్తున్నారు। ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సారథ్యంలో కూకట్పల్లి నియోజకవర్గం అభివృద్ధి పనులు సంక్షేమ పదకాల అమలులో ముందంజలో ఉందంటున్నారు। నేను ఇక్కడ 22 సంవత్సరాల నుంచి అవుజంబూర్లో ఉంటున్నానండి। యాక్చువల్గా ఎప్పుడు లేనటువంటి వర్కులు 2014 దగ్గర నుంచి మన కేసీఆర్ గారు వచ్చిన గాడి దగ్గర నుంచి కూడా అన్ని వసతులు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారండి। రోడ్స్ గాని మంజర వాటర్ గాని 24 అవర్స్ కరెంట్ గాని అంత ముందు మనకి సమ్మర్ వచ్చేసరికి వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉండేది మన అవుజంగూర్లో। అలాగే పవర్ కూడా మార్నింగ్ 3 అవర్స్ సాయంత్రం 3 అవర్స్ తీసేవారు కానీ 2014 దగ్గర నుంచి మాకు ఆ ప్రాబ్లమ్స్ లేవని కరెంట్ ప్రాబ్లం గాని వాటర్ ప్రాబ్లం చాలా అద్భుతంగా చేస్తున్నారు। అలాగే మా నియోజకవర్గం మాధవరావు కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత చాలా బాగుందండి। మేము ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళగానే మాకు రియాక్ట్ అయ్యి ఇమిడియట్ ఆ ప్రాబ్లమ్స్ మాకు క్లియర్ చేస్తారు। అలాగే ఆయన గల్లీ రోడ్లు కూడా చాలా అద్భుతంగా చేశారు। అలాగే పవర్ ప్లాంట్లు కానీ మనకి తర్వాత ఈ డ్రైనేజీలు కానీ మంజరు వాటర్ ప్రతిదీ కూడా ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే మేము ఆయన దగ్గరికి వెళ్తే ఇమిడియట్ అయిన మాకు పని చేసి పెడతారండి। చాలా అద్భుతంగా ఉంది ఈ పరిపాలన। హౌసింగ్ బోర్డులో ఏ వెహికల్ కానీ హౌసింగ్ బోర్డులో ఉంటారు ఎమ్మెల్యే గారు రెండు సార్లు చెప్పారు అప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమం అన్నీ ముందరు నడుస్తున్నాయి। డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ప్రతి కార్యక్రమం ముందరు ప్రతి దాంట్లో ఆయన ఉంటారు వచ్చి పిలిస్తే పలుకుతాడు। పొద్దుట రాత్రి పగలని లేకుండా ఎనీ టైం హౌసింగ్ బోర్డు పిలిచినా అన్నీ హౌసింగ్ బోర్డు పార్కుల విషయంలో ఒకటి అన్ని రకాల అభివృద్ధి విషయంలో మునస్తున్నారు। మళ్ళీ గెలుస్తారంటారా? 100% గెలుస్తారు, నోటి 100 రూపాయలు గెలుతారు। ఎమ్మెల్యే గారు గెలుతారు, కేసీఆర్ అధికారులకు మంచి వస్తారు। ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వం కూడా బాగా పనిచేది। ఇప్పుడు వాటర్ ప్రాబ్లం లేదు, మనిషి కావాలి వాటర్ ప్రాబ్లం ఒకటి, కరెంట్ ఒకటి, మెయిన్ ముఖ్యంగా కావాలి రెండే కదా, ఈ రెండు కూడా 100% ఎనీ టైం వాటర్ వస్తుంది, కరెంట్ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదు। గవర్నమెంట్ కూడా అన్నట్టు అన్ని విషయాల్లో అభివృద్ధిలో వస్తుంది। సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయా? జరుగుతున్నాయి కదా, ఇల్లు అంటున్నారు మామూలుగా అన్ని రకాలు కూడా ముందున్నాయి। ఎమ్మెల్యే గారి పనితీరు చెప్పాలంటే ఫస్ట్ ఎమ్మెల్యే గారు మనకి అందుబాటులో ఉండే విధానం చెప్తానండి। ఆయన 6 గంటల 30 నిమిషాల కల్లా మాకు అందుబాటులో ఉంటాడు। అది మాకు ఎంత ఉపయోగం అంటే మేమందరం చిన్న చిన్న ఉద్యోగస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, ఆయన కలిసి ఆమె సమస్య ఉంటే చెప్పుకొని 10 ఇంటికల్లా మా డ్యూటీలోకి మేము వెళ్ళిపోతాం। మాకు అది చాలా ప్లస్, ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో ఉండటం ఈ మాకు చాలా సంతోషదాయకం। అభివృద్ధి ఎలా ఉందన్న? అభివృద్ధి వచ్చేసరికి ఎమ్మెల్యే గారు మాధవరావు కృష్ణారావు గారు అయ్యాక బాలనగర్ ఫ్లైఓవర్ కట్టారు। అది అంతకుముందు ఎంతోమంది ఎమ్మెల్యే ఎల్టై చేశారు కానీ వాళ్ళ వల్ల కాల, ఈయన వల్లే అయ్యింది అండి। ఇంట్లోకి వచ్చేస్తున్నాయి నీళ్ళు, ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తే సరిగ్గా తీతే తెస్తున్నారు, లేదా డబ్బులు ఇస్తే తెస్తాం, లేదా తీని అంటున్నారండి। మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు వస్తలేరా? ఎమ్మెల్యే కార్పొరేటర్ ఎవరు రావట్లేదండి, ఎవరు సోమనాకు రాలేదండి, ఎవరు రావట్లేదు। ఎక్కడండి మాది? ఇల్లు అండి, ఇదే అండి ఇల్లు। అవునా? ఇప్పటివరకు ఏమో మీకేమైనా పథకాలు వచ్చినాయా? ఏ పథకాలు రాలేదండి। ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి పనుల గురించి మాట్లాడాలంటే నేనైతే ఒక ఫ్యాక్ట్గా మాట్లాడతానండి। ఒక మన కేటీఆర్ గారు వచ్చినప్పుడు, కేసీఆర్ గారు వచ్చినప్పుడు కాలువలు బాగు చేయడాలు, దానికి క్లాతులు కట్టడాలు, అప్పటికప్పుడు రోడ్లు వేయడాలు, మరి సామాన్య ప్రజలకు ఎప్పుడు నడవడానికి రోడ్లు వేస్తారు? ఓన్లీ విఐపీలు వచ్చినంత మాత్రాన రోడ్లు సక్రమంగా అయిపోతాయి, పైపులు డ్రైనేజీలు వాళ్ళకి కనిపించద్దు, మిగతా టైంలో సామాన్య ప్రజలతో పని లేదు, కానీ ఓటేసి గెలిపించేది మాత్రం ప్రజలు మాత్రమే, ప్రజలతో పని లేదు కానీ ప్రజలు ఓటు కావాలి। మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారు, మరి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తారు, లేదా గుళ్ళు అభివృద్ధులు అంటారు, గుళ్ళు చేయండి తప్పులేదు, కానీ లేనోడు కూడా కడుపు నిండా తినాలి కదా, వచ్చేవాడికి పథకాలు రావు, లేనోడికి పథకాలు ఉండవు, ఉన్నోడికి మాత్రం పథకం ఉన్నా సరే మళ్ళీ ఇంకోటి వస్తుంది, మరి దళిత బంధు అంటున్నారు, లేకపోతే కళ్యాణ పథకం అంటున్నారు, పెన్షన్లు అంటున్నారు, కానీ ఎక్కడొస్తున్నాయి?
సామాన్య మానవులకు ఏది అందట్లేదు అభివృద్ధి పనులు అంటారా ఒక జీహెచ్ఎంసీ వాళ్ళు ఇప్పుడు సపోజ్ మా ఇల్లే ఉంది ఇది నా ఇల్లు నా ఇంటి దగ్గర నుంచి ఒకళ్ళు వచ్చి నా ఇల్లు ఇదిగో కంప్లైంట్ కూలిపోతుందని చెప్తే ఈ రోజు వరకు పట్టించుకున్న నాదులు లేదు స్టాంప్ వేశారు వెళ్ళిపోయారు మరి ఇదేనా అభివృద్ధి పనులు అంటే ఇవేనా గల్లీ గల్లీలు తిరగరు మెయిన్ రోడ్లలో తిరుగుతారు మెయిన్ రోడ్లో ఫ్లెక్సీలు పడాలి మెయిన్ రోడ్లోనే పబ్లిసిటీ బస్సులో వాళ్ళు వచ్చి మనకు ఓటేస్తారా గల్లీ వాళ్ళు ఒక ఫ్యామిలీ వచ్చి వెళ్ళి మీరు పరామర్శించి లేకపోతే పలకరించి మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే వాళ్ళు వచ్చి మనకి ఓటేస్తారా ఓట్ల కోసం తప్ప జనాలకి మన ఎమ్మెల్యే గారు మన కార్పొరేటర్ గారు కానీ ఎవరు కనిపించిన పాపం అయితే లేదు అందుబాటులో ఉంటారు కానీ చిన్న చిన్న పనులు కూడా ప్రతి ఒక్కళ్ళని వెళ్ళి చెప్పుకోలేం కదండి ఎమ్మెల్యే గారితో స్థానిక కార్పొరేటర్ ఉంటారు ఆయన చెప్పుకుంటాం పర్యవేక్షణ తిరుగుతారు ఏం ఉపయోగం ఏం జరగట్ల పనులు ఎంఆర్ ఆఫీసే ఉదాహరణ ఆ రోడ్డు చూడండి ఎంత ఘోరంగా ఉంటుందో సాయంత్రం పూట వస్తే సాయంత్రం పూట ఏ అధికారి అందుబాటులో ఉంటారు ఎవరితో చెప్పుకుంటామండి వెళ్ళి కాబట్టి పందీరు అనేది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి అనేది ఇవాళ ఏం కనపడలేదండి ఊరినే ఏంటంటే ఫ్లైఓవర్ల శంకుస్థాపన శిలాపలకల ఓపెనింగ్లు తప్పించి ప్రజాధనం దుర్వినియోగంలో ముందస్తులో ఉందండి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చాక చాలా అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ మన కుక్కట్పల్లిలో చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే కృష్ణారావు గారు కూడా ట్రాఫిక్ కానీ ట్రాఫిక్ రూల్స్ కానీ ఇంకా ఫ్లైఓవర్స్ కానీ మంచి మంచి ఫ్లైఓవర్స్ ఓపెన్ చేశారు దానివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏం లేవు ఇక్కడ మా కాలనీలో కానీ డ్రైనేజ్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు మాకు వారానికి ఒకసారి కూడా వచ్చి చూసుకొని వెళ్తారు అతను మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుందని మేము కూడా అనుకుంటున్నాము ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చేది కాదు ప్రజలకు ఏం చేశానే కావాలి ఎవరు వచ్చి చేసింది లేదు ఏం లేదు బ్రిడ్జీలు కడుతున్నారు ఆల్రెడీ కట్టినారు కొంచెం బ్రిడ్జీలు కట్టినా మీ కాంట్రాక్టర్లో మీకు వచ్చే సొమ్ము కోసం కడుతున్నారు కానీ ప్రజల కోసం వచ్చేసి ఏం లేదు చాలామంది లేని వాళ్ళు లేనట్టు కానీ బాధపడుతున్నారు గవర్నమెంట్ స్కూల్లో కూడా అనుకున్నంత ఫుడ్ కూడా పిల్లలకు పెడతలేదు వాళ్ళు అనుకున్న బుక్స్ కానీ అవి కూడా అందుబాటులో కరెక్ట్గా ఇవ్వలేదు అనుకున్న టైం కూడా ఏది కూడా ఇస్తలేదు ఇంకా మెయిన్ పిల్లలకే చక్కగా లేనప్పుడు ప్రజలు కూడా చూసుకుంటే కూడా ఏం లేదు కదా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేవా ప్రభుత్వ పథకాలు ఏమో అందడం లేదండి ఎవరికి అందడం లేదు వచ్చినా కానీ వాళ్ళ వాళ్ళు తీసుకుంటారు లీడర్లు వాళ్ళు వాళ్ళ వరకు పోతున్నారు ప్రజలకు అయితే ఎవరికి అందడం లేదు సామాన్య ప్రజలకు ఏమందడం అందినా వాళ్ళ వాళ్ళు ఫోటోలు తీసుకుని ఇద్దరు ముగ్గురికి ఇస్తారేమో కానీ తర్వాత మిగిలిన వాళ్ళకి ఉండదు ఎమ్మెల్యే పని ఏముంది అందరూ చేసేది కాంట్రాక్టర్ గురించి చెప్పినా కదా కాంట్రాక్టర్లో రోడ్డు కాంట్రాక్టర్ కానీ బ్రిడ్జీలు కానీ ఏదైనా రోడ్డు డివైడర్ కాంట్రాక్టర్లో అవన్నీ చేసుకుని డబ్బు సంపాదించుకుంటారు కానీ ప్రజలకి ఏం చేసినా కావాలి ఇప్పుడు డబ్బులు పెట్టడం కట్టారు అది కూడా ఎవరికి ఇచ్చింది లేదు ఇక టీఆర్ఎస్ వచ్చిన మూడు ప్రభుత్వం మూడు సార్లు వచ్చినప్పుడు కూడా మేము పెట్టినాం ఇంటి కోసం డబ్బులు పెట్టడం కోసం పెట్టినాం ఇంతవరకు మాకు అందరూ వచ్చింది లేదు లేని వాళ్ళు లేనట్టుగానే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఎక్సలెంట్గా ఉంది అమోఘంగా ఉంది భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం అత్యంత ముందు వరుసలో ఉన్నది అభివృద్ధిలో ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది స్థానిక ఎమ్మెల్యే మాకు ఇప్పుడు ప్రస్తుతం కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నాను కాబట్టి మా ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు మాధవరం కృష్ణారావు గారు వారి పరిపాలన ఎట్లుందని అంటేనండి ప్రతి మానవుడు కూడా ఇలాంటి ఎమ్మెల్యే ఉండటం మన అదృష్టం అని చెప్పి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు తలుచుకుంటూనే ఉన్నారు ఎందుకు అంటే ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన వారి చేసేటువంటి పరిపాలన అమోఘమైనటువంటి పరిపాలనలో భాగంగా మా ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు గారు ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉన్నారు